అంటే ఒకటమ్మా ఇళ్ల స్థలాలు అనేది ఇప్పుడు కాదు పోయిన ఉగాదిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పింది లేదు పోయిన ఉగాదిగా ఇవ్వాలి యాక్చువల్గా ఉగాది నుంచి తర్వాత అలా పోషణ అవ్వకుండా వస్తుంది దానికి కారణం ఏంటంటే చెప్పాం కదండి ప్రతిపక్షాలు కానీ ఇల్లు కానీ కోర్టులు వేయడం వల్ల మరి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్నా సరే ఈ ప్రతిపక్షాలు ఇవన్నీ అడ్డుకోవడం వల్ల అది లేట్ అవుతుంది అదేంటంటే మాట తప్పని మడం తెప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాదేంటంటే కోర్టులో ఉన్న ప్రాబ్లమ్స్ కొద్దిగా వికెట్ చేపించుకుని పెట్టి పరిస్థితులు కూడా ఇస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తప్పని మనిషి మడం తెప్పని మనిషి అందువల్ల ఇళ్ల స్థలాలనే వస్తాయి కాదేంటంటే వాళ్ళకి న్యాయపరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకుని అప్పుడు కానీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు కరెక్టేనమ్మా 12 లక్షల ఇల్లు కట్టామన్నారు ఆ 12 లక్షల్లో ఎన్ని పూర్తి చేశారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇండి వాళ్ళకి సరైన రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాటర్ లేదు అటువంటి తీసుకెళ్లే వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలంటే ఏ రకంగా అవుతుందండి ఇవ్వాల్సిన సాధ్యం కానటువంటి పరిస్థితులు అందువల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఇస్తారు ఎందుకంటే గవర్నమెంట్కి తెలుసు ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎవరికి ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అని చెప్పి ఈ టెడ్కో ఇల్లు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించారే కానీ పూర్తి అనేది అవ్వలేదు ఇంకా అవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజలకి నివాసయోగ్యమైన ఇవ్వాలి కానీ అసంపూర్తిగా ఉన్నాయి ఇస్తాం వల్ల ఉపయోగం ఉందండి అందువల్ల ఏంటంటే ముందు అసలు ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ టెడ్కో ఇళ్ళకి వాటికి వెళ్తారండి అది కాకుండా ఏంటంటే పోయిన సంవత్సరం పోయినసారి జరిగింది ఏంటంటే తెలుగుదేశం మద్దతుదారులకి అలాగే తెలుగుదేశం సానుభూతి పరులకి ఇవ్వడమే జరిగింది అంతేగాని అసలైన లబ్ధిదారులకు ఇవ్వలేదు అందువల్ల వాటిని స్క్రూటినీ చేసి వాటిలన్నింటినీ ఒకసారి స్కానింగ్ చేసి మళ్ళీ ఒకసారి పునః పరిశీలించి నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలనేటువంటిది జగన్ గారి ఆకాంక్ష అందువల్ల ఏంటంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వడం అనేది జరుగుతుంది అది స్థానిక సంస్థల ఎన్నికలంటేనమ్మా ఒకటి యాక్చువల్గా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో వందల్లోనే కరోనా ఉన్న టైంలోనే నిమ్మగడ్డ రమేష్ గారు ఈసీ కాబట్టి ఆయన పోస్ట్ పోన్ చేశారు ఆయన తప్పపడట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూశారు కదండి మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ 8.5 లక్షల కేసులతో ఉంది అటు ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతాం అనేది జరిగే పని కాదు పైకి ఏంటంటే స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా జరిగే పరిస్థితులు ఇప్పుడు లేవు పైకి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలంటే ఎంతోమంది ఇది స్టాఫ్ కావాలి అలాగే బూతులకి కావాల్సినటువంటి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఖాళీ లేదు అందువల్ల ఏంటంటే యాసకాలం తర్వాత ఈ కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి పెడతామే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతాం అనేది అసాధ్యం అది మంచిది కూడా కాదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఒకటమ్మ గత 5 సంవత్సరాల పరిపాలనతో పోలిస్తే ఈ సంవత్సరం ఉన్న పరిపాలనలోనే 90% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వైఎస్ అంటే తెలుసు కదండి మీకు వైఎస్ అనేది వాళ్ళ ఇంటి పేరు వైఎస్ అంటే ఏంటో తెలుసు అసలు ఎంతో సంక్షేమం అలాగే ఎంతో సేవ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎంతో సహాయం వైఎస్లోనే ఉంది అలాగే వైఎస్ అంటే ఏంటి తెలిసి ఎదురులేని శక్తి వైఎస్ అందువల్ల వైఎస్ అంటే మేము చెప్పే అభిరేషన్ ఒకటే ఇండి ఎంతో సంక్షేమం అలాగే ఎంతో సేవ అలాగే ఎంతో సహాయం అని నిరూపించుకున్నాడు ఈ సంవత్సరంన్నరలోనే అందువల్ల జగన్ గారి పరిపాలన చాలా బాగుందమ్మా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈయన ఇవాళ ఏది ఈ 5 సంవత్సరాలే కాదు కేసీఆర్ గారు తెలంగాణలో 2వ సారి గెలిచాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు జగన్మోహన్ రెడ్డికి పోటీయే ఉండదు భవిష్యత్తులో కూడా అంటే దాదాపు ఒక 2 టర్మ్లు 3 టర్మ్ల వరకు ఆయనే చేసే అవకాశం ఉందమ్మా ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది బాగానే ఉందమ్మా ఎందుకంటే ఇప్పుడు ముసలాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళి లైన్లో నుంచుని ఎన్నో బాధలు పడ్డారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టి ఇది 1వ తారీఖు తెల్లవారుజాము 6 గంటలకి మీరు ఇంటికాడ కూర్చుంటే ఇంటికి తీసుకొచ్చేయడం జరుగుతుంది అలాగే క్యాస్ సర్టిఫికేట్లు కానివ్వండి అలాగే ఇప్పుడు జగనన్న చేదోడు కానివ్వండి ఈ ఆసరా పథకాలు కానీ ఇట్లన్నింటిని కూడా ఇంటికి వచ్చి అప్లై చేయడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులు కూడా మీకు అందరికీ కొత్త రేషన్ కార్డులు అందించడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ ఇటువంటి పథకాలన్నీ కూడా ఇళ్ళకి తీసుకొచ్చి మరీ కార్లు ఇవ్వడం జరుగుతుందండి అది అందువల్ల ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది నిజంగా ఈ వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి